ఈరోజు మన దేశంలోనే అత్యంత పురాతనమైన అలాగే మన రాష్ట్రానికి గర్వకారణమైన ప్రదేశాలలో లేపాక్షి ఒకటి 16వ శతాబ్దంలో కట్టిన ఈ యొక్క ఆలయాన్ని రోజు సందర్శించడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది అది మీ అందరికీ తెలిసిన విషయం ఈ యొక్క కార్తీక మాసంలో చివరి రోజైన ఈ రోజు అండ్ వీరభద్రుడి గారికి మీ స్వామికి చాలా ఇష్టమైన మంగళవారం మరి స్వామి దర్శనం చేసుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా 108 శైవ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమైనవి వాటిలో ఇది ఒకటవటం అది కార్తీక మాసంలో ఈ యొక్క ఆలయాన్ని సందర్శించడం నిజంగా నాకు నాతో పాటు ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పుణ్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మీరు చూస్తే యునెస్కో వారసత్వ కట్టడాలలో ఇది తాత్కాలికంగా చేరబడిందని తెలిసింది సో ఇంత పవిత్రమైన టెంపుల్ అండ్ ఒక తాబేలు ఆకారం మీద ఈ కొండంతా నిర్మించబడటం అనేది తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే మీరే చూడండి ఒక రాయి మీద ఒక రాయి పెట్టి కట్టారు టెక్నాలజీ లేని టైంలో ఈ రాయిని కూడా లాకింగ్ సిస్టంలో ఎలా కట్ చేసి దాన్ని అమర్చారో మనం చూస్తున్నాం నిజంగా ఈ పురాతన కట్టడాలలో ఎంతో విశిష్టత ఉన్న ఈ యొక్క టెంపుల్ అలాగే దీనికి ఎదురుగా ఉన్న పెద్ద నంది సో ఇంత పెద్ద ఒకే శిలలో ఉన్న నంది మరి ఎక్కడ మనం చూడటం తక్కువ ఎందుకంటే ఇండియాలోనే నెంబర్ 1 ఒకే శిలతో ఉండటం ఈ నంది యొక్క ప్రత్యేకత సో ఇది యునెస్కోలో సెలెక్ట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అప్పుడు ఇంకా కూడా ఇది అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలా ఈ యొక్క ప్రదేశం ఒక భక్తి భావానికే కాదు ఆధ్యాత్మికతకే కాకుండా టూరిజానికి కూడా చాలా స్కోప్ ఉన్న ప్రాంతం కాబట్టి ఈరోజు మా డిపార్ట్మెంట్ అలాగే ప్రభుత్వం కలిసి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ కట్టడాలని కాపాడుకోవడానికి మేమందరం కూడా నడుం బిగించాము ఇప్పటికే 5.5 కోట్లతో ఈ చుట్టుపక్కల మరి ఏ విధంగా డెవలప్మెంట్ స్టార్ట్ అయిందో మీ అందరికీ తెలుసు గతంలో అండ్ ఫ్యూచర్లో దీన్ని మరింత డెవలప్ చేసి మన రాయలసీమ ప్రాంతమైన ఈ లేపాక్షిలో ఇదొక ఏమంటారు ఒక బెస్ట్ ఆధ్యాత్మిక టెంపుల్ గాను